దేవుని బిడ్డలారా కోరాహు కుమారులకి అంత ఆశ ఏంటి అంత ఆసక్తి ఏంటి నిజంగా కోరాహు కుమారులకు ఉన్నటువంటి ఆ ఆశే వాళ్ళని మరణం నుండి తప్పించిందేమో వాళ్ళ యొక్క తండ్రి కోరాహు తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి వ్యక్తి తను తన స్వార్థాన్ని చూసుకునేటువంటి వ్యక్తి దైవజనుల మీద విరోధంగా లేచినటువంటి వ్యక్తి దేవుని చిత్తానికి విరోధంగా నడుస్తున్నటువంటి వ్యక్తి తనకు అప్పగించబడినటువంటి బాధ్యతను నిర్వర్తించకుండా ఇక వేరే వేరే వాటి మీద తన యొక్క దృష్టిని నిలిపినటువంటి వ్యక్తి అతనికి అప్పగించబడిన మోసే పని పెట్టి మోసే గారి పని చేస్తున్నటువంటి వ్యక్తిగా కోరాహు భయంకరంగా దేవుని యొక్క ఉగ్రతకు చోటిచ్చాడు ఆయన జీవితంలో తాను ఉన్నటువంటి ఇల్లు ఉన్న పళంగా అలాగా భూమిలోకి వెళ్ళిపోయారు కారణం కారణం ఏంటంటే వాళ్ళ జీవితంలో అతని జీవితంలో తీసుకున్న ఒక చెడు నిర్ణయం కానీ అతని యొక్క బిడ్డలు వాళ్ళ జీవితంలో తీసుకున్నటువంటి ఆ మంచి నిర్ణయం అంటే దేవుని సన్నిధిని ప్రేమించినటువంటి అనుభవం వాళ్ళలో ఉన్న తగ్గింపు వాళ్ళలో ఉన్న దీనత్వం దేవుని సన్నిధిలో ద్వారం దగ్గర ఉన్న చాలు మాకు మా జీవితం ధన్యమైపోతుంది అని అనుకున్నటువంటి బిడ్డలు వాళ్ళ యొక్క మాటలు వాళ్ళు రాసిన కీర్తన బైబిల్ రంధంలో పొందుపరచడం జరిగింది దేవుని బిడ్డలరా మీ యొక్క జీవితంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీ జీవితాల్ని ఒక ఉన్నతమైనటువంటి రీతిలో నడిపించబోతూ ఉన్నాయి ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిని ఎవరైతే అధికంగా ఇష్టపడతారో ఎవరైతే అధికంగా దేవుని సన్నిధిని ప్రేమిస్తారో వారిని దేవుడు అధికంగా దీవించడానికి ఇష్టపడుతున్నాడు దేవుని సన్నిధిలో కూర్చోవడానికి ఇష్టపడాలి ప్రాముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధికి రావడానికి అవకాశాలు లేవు దేవుని సన్నిధిలో కూర్చోవడానికి అవకాశాలు లేవు ఎవరి ఇంటి దగ్గర వాళ్లే ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడున్నా దేవుని సన్నిధిని మనం అనుభవించవచ్చు ఎక్కడున్నా దేవుని యొక్క సన్నిధిని అనుభవించవచ్చు అయితే నిజంగా మందిరంలో ఉన్నటువంటి ఆ అనుభవాలు వేరు అక్కడ ప్రార్థన చేసిన విధానం వేరుగా ఉంటుంది నేను నాలుగు గోడలకి ప్రాధాన్యతనివ్వట్లేదు కానీ దేవుని యొక్క సన్నిధి నిలుచుండేటువంటి స్థలంగా ఆ స్థలాన్ని ప్రత్యేకపరిచాం ఇంటిని అన్ని రకాలుగా వినియోగిస్తాం కానీ దేవుని మందిరాన్ని కేవలం దేవుని పని నిమిత్తమే వినియోగిస్తాం దేవుని ఆరాధించడానికి దేవుని ప్రార్థించడానికి దేవుని వాక్యం ధ్యానించడానికి ఆ ఒక్క ఉద్దేశం నిమిత్తమే దాన్ని ప్రతిష్ఠించడం జరిగింది కనుక ఆ స్థలం కొంచెం ప్రత్యేకించబడి ఉంటుంది దేవుని బిడ్డలరా దేవుని సన్నిధిని ప్రేమించేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు దేవుని సన్నిధికి పాత నిబంధనలో అధికమైన ప్రాధాన్యత నియబడింది ఈ నూతన నిబంధనలో దేవుడు ఉండేటువంటి స్థలం ఏది అని అంటే నీ నా దేహమే దేవుని యొక్క ఆలయం అని కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారు వచ్చును చాలా స్పష్టంగా ఆ విషయాలు తెలియజేస్తా ఉంది